హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఫోర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసే ప్రతి ముఖ్యమైన నోటిఫికేషన్ వివరాలు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగా లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత గల ఉద్యోగాలు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి ప్రస్తుతం మీకు నేను నోటిఫికేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైన డీటెయిల్స్ మాత్రమే చెప్తున్నాను పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అక్కడ క్లిక్ చేయండి మన ఛానల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది అందులో ప్రతి జిల్లాకు సంబంధించిన వెబ్సైట్ లింక్ ఇచ్చాను అక్కడ క్లిక్ చేసినట్లయితే జిల్లాల వారీగా ఉండే నోటిఫికేషన్స్ అర్హత ఉండే ఉద్యోగాలకి అప్లై చేయొచ్చు ప్రస్తుతం చెప్తున్న నోటిఫికేషన్స్ కూడా అక్కడి నుంచే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అంటే నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది ప్రస్తుతం చెప్తున్న అన్ని నోటిఫికేషన్స్కి కూడా ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఎంపిక చేస్తారు కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్న పోస్టులు అయితే ఇవి ఇంకా ఎలాంటి నోటిఫికేషన్స్ వచ్చినా మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వచ్చే బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మరి రిక్రూట్మెంట్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ లో మొదటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కు సంబంధించిన లిమిటెడ్ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు చిత్తూరు జిల్లాలో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు జూలై పదమూడవ తేదీలోపు అప్లికేషన్ ని స్వయంగా వెళ్ళి కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ భర్తీ చేస్తున్న పోస్ట్ చూసుకుంటే బయోమెడి సారీ ఆడియోమెట్రిషియన్ అనే ఉద్యోగాలు అయితే ఉన్నాయి మొత్తం నాలుగు ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు ఓపెన్ లో అంటే ఓపెన్ కేటగిరీ ఓసీలో లోకల్ కి ఈ యొక్క పోస్టులు అయితే ఉన్నాయి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల రిమండరేషన్ ఉంటుంది అవుట్ సోర్సింగ్ విధానంలోనే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఎటువంటి రాత పరీక్ష అయితే ఉండదు దీనికి క్వాలిఫికేషన్ అనేది బీఎస్సీ ఆడియాలజీ లేదా డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీ టెక్నీషియన్ అనేటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి ఆర్సిఐ అంటే రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇండియాలో మీరు తప్పనిసరిగా రిజిస్టర్ అయ్యి ఉండాలి ఇంకా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే కంప్లీట్ నోటిఫికేషన్ ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఉపయోగించి చిత్తూరు జిల్లా వెబ్సైట్లో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయవచ్చు తర్వాత నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి నుంచి విడుదల చేయడం జరిగింది తిరుపతిలో రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు కూడా అర్హులైన అభ్యర్థులు జూలై పదమూడవ తేదీ లోపు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ అనేది మీకు చిత్తూరు జిల్లాకు సంబంధించిన వెబ్సైట్లో లభిస్తుంది ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ ఒకటి ఉంది కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగం ఇది ఓసీలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్ విహెచ్ కేటగిరీ ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగాలు రెండు ఉన్నాయి దీనికి పద్నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు రెమ్యుడేషన్ ఉంటుంది ఒకటి కాంట్రాక్ట్ బేసిస్ జాబు మరొకటి అవుట్ సోర్సింగ్ జాబ్ అన్నమాట ఇది కూడా మనకి రోస్టర్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి సెలక్షన్ ప్రాసెస్ మీకు తెలిసిందే ల్యాబ్ టెక్నిషియన్ ఉద్యోగానికి వన్ ఇయర్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ అనేది ఇంటర్మీడియట్ తర్వాత చేసి ఉండాలి లేదా టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ అనేది ఎస్ఎస్సి తర్వాత చేసి ఉండాలి లేదా బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ చేయొచ్చు ఇంటర్మీషియ్ ఇంటర్మీడియట్లో ఒకేషనల్ కోర్సులో ఎంఎల్టీ చేసి వన్ ఇయర్ క్లినికల్ ట్రైనింగ్ లేదా అప్రెంటిస్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్నా సరే అప్లై చేయొచ్చు పీజీలో ఎంఎల్టీ చేసిన ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఇంటర్మీడియట్ లేదా ఈక్వెలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా వన్ ఇయర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రైవేట్ హాస్పిటల్ విత్ హండ్రెడ్ స్పిటల్లో చేసి ఉండాలని చెప్పారు అంతేకాకుండా ఎవరైతే హైర్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు మరి ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తిరుపతికి సంబంధించినటువంటి లొకేషన్ ఎక్కడైతే ఉందో సూపర్ ఇంటెండెంట్ జిఎంహెచ్ తిరుపతి అనేటువంటి లొకేషన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు తర్వాత నోటిఫికేషన్ చూసుకుంటే ఫిజియోథెరపిస్ట్ మరియు పోస్ట్ మార్టం అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గుంటూరు జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ యొక్క నోటిఫికేషన్ కి కూడా పదమూడవ తేదీ లోపు అప్లై చేయొచ్చు ఏవి ఏపీవీవీపీ గుంటూరు నుంచి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి డిసిహెచ్ఎస్ గుంటూరులో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగానికి బిఏ బిఎస్సీ బీకామ్ క్వాలిఫికేషన్స్తో పాటుగా ఇక్కడ ఒక ట్రైనింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేయాలి ఎలక్ట్రోథెరపీ లేదా ఫిజియోథెరపీ లేదా ఫిజికల్ ట్రైనింగ్ విత్ స్పెషల్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది మసాజ్కి సంబంధించి అట్లీస్ట్ టూ ఇయర్స్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి మార్టం అసిస్టెంట్ ఉద్యోగానికి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే ఈ నెల పదమూడవ తేదీలోపు గుంటూరు జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు తర్వాత నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కడప జిల్లా నుంచి రావడం జరిగింది ఏపీవీవీపీ నోటిఫికేషన్ ఇది పోస్ట్ మార్టం అసిస్టెంట్ అనే జాబ్ని అవుట్ సోర్సింగ్ విధానంలో రిక్రూట్ చేస్తున్నారు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఏపీవీవీపీ కడప ఓ బ్లాక్ న్యూ కలెక్టరేట్లో ఉంటుంది అక్కడ ఈ నెల తేదీలోపు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో ఈ పోస్ట్ అయితే భర్తీ చేస్తారు ఇక ఫైనల్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే శ్రీకాకుళం జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఫార్మసిస్ట్ ఉద్యోగం కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు పత్రికా ప్రకటన అయితే ఇచ్చారు యాడ్ రూపంలో దీనికి ఏంటి జాబ్ అంటే ప్రధానమంత్రి జన ఔషధి మందుల షాపులో అంటే మనకి మందుల షాప్స్ అయితే ఉంటాయి ఈ యొక్క ప్రధానమంత్రి జన ఔషధికి అందులో ఫార్మసిస్ట్ వేకెన్సీ అన్నమాట ఇక్కడ బి ఫార్మసీ చేసి కనీసం మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు జూలై పదకొండవ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ బాపూజీ కళామందిర్ ఎదురుగా శ్రీకాకుళం అనేటువంటి లొకేషన్లో ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయాలి మీకు అప్లికేషన్ అదేవిధంగా ఎలా సబ్మిట్ చేయాలన్నీ కూడా అక్కడ ఆఫీస్లో మీకు చెప్తారు ఇది మీకు గాంధీ పార్క్ లేదా ఈ బాపూజీ కళామందిర్ ఎదురుగా ఉంటుంది అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి సో ఇది ఫ్రెండ్స్ మనకి లేటెస్ట్ నోటిఫికేషన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్